చంద్రబాబు గారి నాయకత్వం. అడిగే మనకు గాలి ఉండదు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్టుకు 2 TMC నీళ్లు ఇవ్వడం, అది కాకుండా మరో 1.7 టీఎంసీల నీరు 114 చెరువులు కళ్యాణ దుర్గం నియోజకవర్గ పరిధిలో ఉన్న చెరువులను నింపే 3.7 టీఎంసీల సామర్థ్యంతో జీడిపల్లి బీటీపీ ఎత్తిపోతల పథకాన్ని 968 కోట్ల రూపాయల ఖర్చుతో చేయాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిర్ణయించడం, అంటే దీనికి కొనసాగింపు ఉంది. 968 కోట్లు ఈ కాలువలు తవ్వడానికే కాకుండా భైరవాని తిప్ప ప్రాజెక్టు నుంచి మళ్ళీ రాయదుర్గం రూరలు గుమ్మఘట్ట మండలాల్లో ఉన్న చెరువులను నింపడం మొత్తం సమగ్ర రూపం దీనికి. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేసిన పనులు తప్ప 2 సంవత్సరాల్లో 1 రూపాయి దీని మీద ఖర్చు పెట్టలేదు. కాలువను అధికారులు చూడలేదు, నాయకులు చూడలేదు. అసలు ప్రభుత్వం ఇదొక స్కీమ్ ఉందని కూడా పరిశీలన చేసిన పాపాన పోలేదు. దానివల్లనే 2 సంవత్సరాల 3 నెలల కాలంగా పూర్తిగా స్తంభించిపోయిన ఈ కాలువ పనుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బృందం పరిశీలన చేసింది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కాలువ తవ్వకం పనులను పునఃప్రారంభం చేసే విధంగా కార్యక్రమాలని రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. రేపు అనంతపురం నగరంలో రాయలసీమ జిల్లాల ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరం కలిసి మాట్లాడుకొని భవిష్యత్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటే బాగుంటాయో నిర్ణయం తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన లేదు. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయినాడు ఈరోజు. నాకు విశ్వసనీయత ఉంది, విశ్వసనీయత అంటేనే మేమని గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమి విశ్వసనీయత ఉందని ఈరోజు మరి కాలువ పనులు ఆపేశావు. రాయదుర్గం కళ్యాణ దుర్గం అంటే అత్యంత కరువు పీడిత నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాల ప్రజల దాహార్తిని, సాగునీటిని ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించకపోవడమే నీ విశ్వసనీయత నా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ పనులు పూర్తయి ఉన్నింటే ఈ 2 నియోజకవర్గాల స్వరూపమే మారిపోయేది, వ్యవసాయ స్వరూపమే పూర్తిగా మారిపోయేది, రైతులకు ఎంతో మేలు జరిగేది. అట్లాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆపేయడం అనేది ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధిని అడ్డుకోవడమే. ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఏం చెప్తున్నారో మాకైతే తెలియదు. మొన్ననే రాయదుర్గం వచ్చి 60 రోజుల్లో భూసేకరణ పూర్తి చేస్తానన్నాడు. ఎన్ని ఎకరాలు సేకరించినారు, ఎంతమందికి డబ్బులు ఇచ్చినారు, ఎంత కాలువ పని జరిగిందో సమాధానం చెప్పమని మేము ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం.